రాముడి అక్షింతలతో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు 400 స్థానాల్లో గెలిపించమంటున్నారన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వెలిచాల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆది శ్రీనివాస్. రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు కాపాడుకునేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. రాముడు కేవలం బీజేపీ వాళ్లకే కాదు అందరికీ దేవుడని తెలిపారు ఆది శ్రీనివాస్. అయితే మా జేబులో ఉండాలే లేకపోతే జైల్లో ఉండాలని ఈరోజు పరిపాలించే తీర్పు గమనించారు. ప్రశ్నించే గొంతుకులను సిబిఐ పేరిట ఈడీ పేరిట ఇబ్బందులు గురేసి ఈరోజు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఆదాని సంపాదన పైన అంబానీకి దోషపెట్టింది పైన పార్లమెంట్ లో ప్రసంగిస్తే పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని ఇంటి నుంచి కూడా బయట గెట్టి వేసింది ప్రభుత్వం. ఒకే రోజు 140 ఎంపీలను కూడా బహిష్కరించినటువంటి ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసిన బీజేపీని నియంత్రణతో పోకూడదు పరిపాలన చేసినటువంటి బీజేపీని ఎన్నికల్లో 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు చేసుకున్నాం, 500 రూపాయలకి చెల్లించుకున్నాం, ఇల్లు లేని వారికి నియోజకవర్గం 3000 ఇచ్చుకున్నాం. ఇలాంటి పేదల కోసం ఇది కదా పేదల ప్రభుత్వం. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో రాష్ట్రం